అంతే కాదు మొన్న మేము చెయ్యుత అనే కాపు నేస్తం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాం ఇది దీని మీద కూడా ఏదో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు అనుమానంగా ఉందంట ఆయనకి ఏ అనుమానంగా ఉంది అంటే కేవలం 2,35,873 మందికి మాత్రమే కాపు నేస్తంలో మహిళలకు మీరు ఇచ్చారు ఈ సంఖ్య మాకు అనుమానంగా ఉంది చాలా పెద్ద కులం కదా కాపు తెలగ బలిజ వంటరి కేవలం 2,35,873 మందికి మాత్రమే వచ్చారంటే కొంతమందికి మీరు ఇవ్వలేరు సక్రమంగా అనేటువంటి భావన్ని ఆయనను ఇంకా కొంతమంది తెలుగుదేశం నుంచి వచ్చిన పెద్ద మనుషులు కూడా వ్యక్తం చేస్తున్నారు ఎస్ ఓకే నేను మనవి చేస్తున్నాను ఇది కాపు మహిళలు ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో అందరికీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజు కూడా చెప్పారు అర్హత కలిగిన ప్రతి మహిళకి కాపు కులానికి చెందిన ప్రతి మహిళకి కూడా ఈ పథకాన్ని వర్తింప చేస్తా ఇవాల్ తో టైం అయిపోలేదు ఇంకా నా రోజు టైం ఉన్నది నేను ఒక్కట అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారికి అనుమానం వచ్చిందంట ఆయన ఎవరో హోమ్ మంత్రి గారికి కూడా అనుమానం వచ్చిందంట ఏంటి ఇంత తక్కువ మందికి ఇచ్చారు కావాలని అగ్గొట్టారని అయ్యా నేను అడుగుతా ఉన్నా మీకు మనవి చేస్తున్నా మీకు సవినయంగా చెప్తున్నా ఎవరైనా అర్హత కలిగినటువంటి మహిళ రిజెక్ట్ చేయబడిందా తీసుకురండి అర్హత కలిగిన మహిళ అప్లై చేసుకోకపోతే అప్లై చేయించండి స్వామి పవన్ కళ్యాణ్ గారు అప్లై చేయించండి రాజనారాయణ గారు నేను మనవి చేసిన చిన్నరాజప్ప గారికి ఆయన కూడా అప్లై చేయమనండి ఎవరైనా సరే అర్హత కలిగిన వారు మహిళ ఎవరైనా ఉంటే కాపు మహిళ అర్హతలన్నీ ఉన్నాయి వారందరినీ అప్లై చేయమనండి కేవలం 2,35,873 మందికే కాదు 20 లక్షల మంది అర్హులున్నా కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఎక్కడా కూడా మేము వెనుకాడేటటువంటి ప్రశ్న లేదు ఎవరికి ఎగ్గొడదామనే ఆలోచన మాకు లేదు పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వానికంటే మీరు మోసినటువంటి చంద్రబాబు ప్రభుత్వానికి అవకాశం దొరికితే ఎగ్గొట్టాలనేటువంటి ఆలోచన ఉన్నదేమో గాని ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అవకాశం ఉంటే పేదవాడికి కాపువాడికి దరిద్రుడికి సహాయం చేయాలనేటువంటి దృక్పథంతోనే పనిచేస్తుంది తప్ప ఎగ్గొట్టాలని కాదని మనం చేస్తున్నాం ఎవరైనా సరే అర్హత కలిగినటువంటి మహిళలు ఇప్పటికైనా ఉన్నా కూడా టైం ఉన్నది అయిపోలేదు అప్లై చేయని ఒక ఉద్యమంగా తీసుకోండి జనసేన నాయకులే మనవి చేస్తున్నాం కాపులందరి దగ్గరికి వెళ్ళి అమ్మ మీకు అర్హత ఉంటే అప్లై చేయమని చెప్పండి అప్లై చేయకపోతే ఇవ్వరండి అడగండి అమ్మైనా అన్నం పెట్టదు అప్లై చేయాలి మీ అర్హత నిరూపించుకోవాలి నిరూపించుకున్న వారికి ఇవ్వడం అనేది ధర్మం తప్ప నిరూపించుకోలేకపోతే ఇవ్వడం కష్టమవుతుందనే విషయాన్ని కూడా దయచేసి గమనించమని మనవి చేస్తున్నాం అందువల్ల నేను ఒకటే మనవి చేసేది ఏమిటంటే గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు మీకు కాపుల గురించి మాట్లాడే నైతిక అర్హత మీరు కోల్పోయారు ఎందుకు కోల్పోయారంటే కాపుల్ని చిత్రహింసలు చేసినప్పుడు కాపులకు అన్యాయం జరిగినప్పుడు 5 సంవత్సరాలు మీరు ఎవరైతే కాపులకు అన్యాయం చేశారో వారిని మోయడం ద్వారానే మీ అర్హతను కోల్పోయారు చిత్తశుద్ధిగా ఈ ప్రభుత్వం కాపులకు న్యాయం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నది 4,770 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టింది ఇంకా కూడా ఖర్చు పెడుతుంది కాపుల సంక్షేమం కోసం వెనుకాడే ప్రశ్నే లేదు కాపుల సంక్షేమం కోసం ఖర్చు కష్టపడి పనిచేసేటటువంటి ప్రభుత్వం అనేది కూడా గుర్తుపెట్టుకోండి కాపులు ఒక్కరికైనానే కాదు వెనుకబడిన అన్ని కులాలకి కూడా అందరినీ కూడా సమాన దృక్పథంతో చూసుకుంటూ ఎవరికి ఎంత కావాలో అంత చేయాలనే దృక్పథంతో ముందుకు వెళుతున్నటువంటి ఈ ప్రభుత్వం మీద రాళ్లు వేయాలనో లేకపోతే విమర్శలు చేయాలనో ప్రయత్నం చేస్తే అది సరైనటువంటి విధానం కాదనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇంకా చెప్పాను కదా ఇందాక వాళ్ళు ఖర్చు పెట్టింది 18,74.67 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టారు మేము వివిధ పథకాల ద్వారా 4,770 కోట్ల రూపాయలు ఈ 13 మాసాల్లో మేము ఖర్చు పెట్టాము 13 మాసాల్లోనే సుమా
వివిధ పథకాలు అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, ఓవర్సీస్ స్టడీస్ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇవన్నీ కూడా కలిసి మేము కాపుల కోసం ఖర్చు పెట్టినటువంటి లెక్కది 4770 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ప్రభుత్వాన్ని పట్టుకొని ఇవాళ మీరు విమర్శ చేస్తున్నారు. 1800 చిల్లర ఖర్చు పెట్టిన ప్రభుత్వాన్ని ఏమో భుజాన పెట్టుకు మోశారు. కొద్దిగా సిగ్గుపడండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పదలుచుకున్నాను. కాపు రిజర్వేషన్లు కానివ్వండి, మరి నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా, మాకు చాలా క్లారిటీ ఉన్నది. మేము ఎన్నికలకు ముందు ఏమి చెప్పామో ప్రజలకు అదే చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఒకసారి మా మేనిఫెస్టోని చూసుకోండి. కాపుల పక్షాన మేము ఏమి చెప్పామో, మోసం చేయాలనే దృక్పథం ఏ కోశాన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేదు. ఇవాళ ఒక మాట చెప్పి ఎన్నికలైపోయిన తర్వాత ఇంకో మాట చెప్పేటటువంటి తత్వం మాది కాదు, కాకూడదు. అది చంద్రబాబు నాయుడు గారి నైజం. మేము ఏదైతే చెప్పామో, ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పామో, అదే ఇవాళ మేము చేస్తున్నాం. ఎన్నికలకు ముందు ఏం చెప్పామో ఒకసారి గుర్తు చేసుకోండి. కావాలిస్తే మళ్ళా నా దగ్గర మేనిఫెస్టో ఉన్నది, మేనిఫెస్టోలో కూడా చదివి వినిపిస్తాను, ఒకసారి చదువుకోమని కూడా మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, రాజప్ప గారిని, కాపులకి సంక్షేమం కోసం మేము ఏం చేస్తామో చాలా స్పష్టంగా చెప్పాము. అదే నేను ఇవాళ ఆశిస్తున్నాం. మళ్ళా చెప్పిందే చెప్పినట్టుగా మంచిది కాదు. నేను ఇంతకుముందు అసెంబ్లీలో కూడా నేను ఇది చదివి వినిపించాను, ఒకసారి చదువుకోండి, వెబ్సైట్లో ఉంది. మేము మా మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో అదే తూచ తప్పకుండా పాటించి తీరుతాము, తప్ప ఒక్క ఇంచు కూడా పక్కకు జరగము. అది నిరూపించి చూపిస్తాము, అది మా లక్షణం. ఏది కాపు నేస్తం అనేది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కాదు. ఇది కాకపోయినప్పటికీ కూడా కాపుల సంక్షేమం కోసం ఇది ఇవ్వడం జరిగింది, మహిళల కోసం. ఓకే, థ్యాంక్ యూ.